हाय हेलो नमस्ते वेलकम बैक टू होलिस्टिक मिलेट्स क्यूजिन ई रोज़ चूपिंचबोये रेसीपी मिलेट्स तो मेक्सिकन क्यूजिन वेजेस इन पैप्रिका सॉस विद फॉक्सटेल मिलेट स्पिनच राइस मुंदुगा कोर्रल्नी 6 नुंचि 8 गंटल पाटु नानबेट्टि उंचाली एंदुकंटे मिलेट्स लो फाइबर स्पाइरल लागा औटर लेयर नुंडी इनर सर्कल वरके उंटुंदि काबट्टि फाइबर कुक अवडानिकि 6 नुंचि 8 गंटल पाटु कंपल्सरीगा నానబెట్టి ఉంచాలి ఎందుకంటే అన్ని లేయర్స్లో ఉన్న ఫైబర్ బాగా నాని ఈజీగా కుక్ అవుతుంది సోక్ చేసి ఉంచకపోతే డైజెస్ట్ అయ్యేటప్పుడు మాయిశ్చర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఓవర్ హీట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటి చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు మిల్లెట్స్లో వాటర్ సాల్యుబుల్ మినరల్స్ చాలా ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ని ఒక్కసారి వాష్ చేస్తే చాలు ఒక కప్ మిల్లెట్స్కి 2 కప్స్ వాటర్తో నానబెట్టి నానబెట్టిన నీళ్ళతోనే కుక్ చేయండి మీడియం ఫ్లేమ్ పైన 12 నుంచి 14 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది మిల్లెట్స్ కుక్ అయ్యేలోపు కావాల్సిన వెజిటేబుల్స్ ని కట్ చేసుకుందాము క్యారెట్స్ బీన్స్ ఆనియన్స్ రెడ్ క్యాప్సికం యెల్లో క్యాప్సికం అండ్ గ్రీన్ క్యాప్సికం ని ఒక ఇంచ్ స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం కొర్రలు ఉడికేటప్పుడు నురుగును తీసి పారేసిన తర్వాత 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి ఉడికించండి అప్పుడు ముద్దలాగా కాకుండా పొడి పొడిలాగా కుక్ అవుతుంది మరొక పాన్ వేడి చేసి 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యి క్రష్డ్ గార్లిక్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత తరిగిన వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేయండి క్యాప్సికం మాత్రం లాస్ట్ కి వేసి 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది 1/2 టీ స్పూన్ సైందవ లవణం 1/2 కప్ లేదా తగినన్ని నీళ్లు వేసి కూరగాయల్ని 50% ఉడికేటట్టు మాత్రమే ఉడికించండి కూరగాయలు కరకరలాడేలాగా 50% మాత్రమే ఉడకనివ్వాలి క్యారెట్ బీన్స్ 50% ఉడికిన తర్వాత క్యాప్సికం వేసి 1 నిమిషం పాటు వేగనిస్తే సరిపోతుంది పాప్రికా సాస్ తయారు చేసుకునే విధానం ముందుగా pan వేడి చేసి 1 టీ స్పూన్ ఆవు నెయ్యి 2 టేబుల్ స్పూన్ల MR గోధుమ పిండి వేసి ఫ్రై చేయండి వేగిన తర్వాత 1 కప్పు కాజు పాలు కొంచెం కొంచెంగా వేసి ముద్దలు లేకుండా పేస్ట్ లాగా వచ్చేటట్టు కలపండి ఆల్మండ్ మిల్క్ కోకోనట్ మిల్క్ కూడా వాడొచ్చు 1 టీ స్పూన్ పాప్రికా పౌడర్ ఉప్పు తగినంత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నట్మెగ్ పౌడర్ పెప్పర్ పౌడర్ వేయండి అన్ని మసాలాలు కలిసేటట్టు స్మూత్ పేస్ట్ లాగా కలపండి తయారైన మెక్సికన్ పాప్రికా సాస్ లోకి ఉడికించిన కూరగాయలు వేసి కలపండి వెజీస్ ఇన్ పాప్రికా సాస్ రెడీ అయింది మిల్లెట్ మలబార్ స్పినాచ్ రైస్ తయారు చేసే విధానం చూసేద్దాం ఇంట్లో మనం ఆర్గానిక్గా పెంచుకున్న కూరలు చాలా టేస్టీగా వస్తాయి ఇంట్లో పెరిగిన బచ్చలి కూరతోని మిల్లెట్ మలబార్ స్పినాచ్ రైస్ చేసేద్దాం పాన్ వేడి చేసి 1/2 కప్పు నీళ్లు కడిగిన బచ్చరి కూర వేసి 2 నిమిషాల పాటు ఉడికించండి ఉడికిన ఆకుల్ని చల్ల నీళ్ళల్లో వేసి 1 స్పూన్ నిమ్మ రసం కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేయండి పాన్ వేడి చేసి 1/2 టీ స్పూన్ కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి క్రష్ చేసిన వెల్లుల్లి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయించి గ్రైండ్ చేసిన బచ్చల ఆకు వేసి వేయించి ఒక 5 నిమిషాలు ఉడికించండి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1 టీ స్పూన్ నిమ్మ రసం నట్మెగ్ పౌడర్ ఉప్పు తగినంత వేసి కలపండి
పొడి పొడిగా ఉడికించుకున్న మన కొర్రల అన్నం బచ్చల కూర రసంలో వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించండి. ఆరోగ్యకరమైన రుచికరమైన కొర్రల బచ్చల కూర అన్నం రెడీ. ఆరోగ్యకరమైన రుచికరమైన కొర్రల బచ్చల కూర అన్నం విత్ చీజ్ అండ్ పెప్రికా సాస్ రెడీ.